యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఓటమి శాశ్వతం కాదు, గెలుపు నాంది, ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఎన్నికల హామీలను నిలబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రచారంలో అబద్దాలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చాక అసహనం పెరిగిందని హరీష్ రావు ఆరోపించారు. కార్యకర్తలందరూ కష్టపడంటే ఎంపీ సీటు మనదే, స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దాం, తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే, కాంగ్రెస్ బీజేపీలో వాటి స్వార్థం కోసమే పనిచేస్తాయి, బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల కోసమే పోరాడుతుంది, కర్ణాటక కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారు, అక్కడి 25 ఎంపీ సీట్లలో 4-5 మాత్రమే వస్తాయంటున్నారు, ఇక్కడ కూడా హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు అదే గతి పడుతుందని హరీష్ రావు విమర్శించారు. మా ప్రజాప్రతినిధులను బెదిరించడము, మా పార్టీ నాయకులని పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా, ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు, ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి, లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం మాట్లాడింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది. వాస్తవానికి బీజేపీని ఒడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఒడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ను ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఒడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్, బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఒడగొట్టగలిగినాం, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మీరు ఎక్కడైనా ఒడగొట్టిందా? ఇవాళ మీరు ఒకటైంది. అదానిని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానిని అలమించుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు, అదాని దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానితో ఇలా అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బలాయి చేసుకుంటున్నారు, పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా.